ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కృతి తీసుకుని నొటేషన్ చూపిస్తాను ఈసపాహిమం అనే కృతి ఇచ్చోండి ఇలాగ ఈ రకంగా పేజ్కి మధ్యలో పైన ఆ కృతి ఎక్కడి నుంచి మొదలవుతుందో ఆ పేరు రాస్తాం ఇన్వర్టెడ్ కామస్లో పెట్టాలి దాని కిందనే రాగం అదే రాగం కళ్యాణి రాగం తాళం రూపక తాళం అలా రాయాలి కుడి చేతి వైపు వాగేకారిని పేరు స్వామి గారి అలాగే మూర్ఛంలోని స్వరాలు ఆరోహణం అవరోహణం కళ్యాణ రాగానికి స్వరస్థానాలు మనకు తెలుసు కదా షడ్జమం చతుశ్రు ఋషవం అంతర్గాంధారం మధ్యమం పంచమం చతుశ్ర దాయుధం తాత విషాదం అలాగే సేమ్ స్వరస్థానాలు అవరోహణలో వస్తాయి ఇది ఎన్నో మేళకత్తో ఎడం చేతివే ప్రాయం అరవై ఐదో మేళకత్తు కదా కళ్యాణి సో అరవై ఐదో మేళకత్తు ఇప్పుడు పల్లవి అనుపల్లవి చరణ్ ఈ రకంగా రాస్తాం ఇప్పుడు ఇది రాసేటప్పుడు కూడా ఈ ఈ పల్లవి అనుపల్లవి చరణం అవి చందస్ చందస్సుకి సరిపడేటట్టుగా రాసుకోవాలి ఎతురు ప్రాసలు అని చూడండి ఇక్కడ అంతా సా సా అనేది రెండో అక్షరం ప్రాసనమాట ప్రాస కాబట్టి ఆ రెండో అక్షరాలు అన్నీ కూడా మీదన పల్లవిలోని అనపల్లవిలోని కరెక్ట్గా సా కింద సా వచ్చేటట్టుగా రాయాలండి అలాగే కింద చరణం చూస్తే చూడు మాల్ సామాది కామాది హేమ ధామ ఇలా అన్నీ కూడా మాల్ సో కాబట్టి అంటే ప్రాస్ అనమాట రెండో అక్షరం అన్ని ఇట్లోని కూడా నియమాన్ని పాటిస్తాం ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట రాసేటప్పుడు కొన్ని కొన్ని అయితే చివరి స్వరాలు ఏమో చివరి అక్షరాలు ఒకేలాగా వస్తాయి అనమాట వాటిని దాన్ని అంత్యప్రాస అంటారు అలాగే ఆ రకంగా అన్నీ కూడా చూసుకోవాలన్నమాట అన్నీ కరెక్ట్గా ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టుగా రాయాలన్నమాట తర్వాత ఇక పల్లవి అనుపల్లవి ఈ రకంగా వస్తుంది చెప్పాను కదా ఇందాక ఇక ఈ రకంగా ఒక ఆవృతం కంప్లీట్ అయిస్తుంది అంటే ఈ కృతి రెండు అంటే క్రీక్ రెండు స్వరాలు చొప్పున రెండు అక్షరాలు చొప్పున నడుస్తుంది అనమాట అందుకని తాళమే కానీ రెండు నాలుగు టూ ప్లస్ ఫోర్ కాస్త ఇక్కడ ఫోర్ ప్లస్ ఎయిట్ అవుతుంది అనమాట ఆ రకంగా రాయాలి ఇక దీర్ఘం దీర్ఘంప అంటే రెండు అక్షరాలు పక్కన సెమికాల్ చెప్పాను కదా ఇందాక సెమికాల్ అంటే రెండు అక్షరాలు సో టూ ప్లస్ టూ ఫోర్ ఇక్కడ సెకండ్ పార్ట్కి వస్తే లఘుకి నాలుగు కదా మామూలుగా అయితే ఇక్కడ ఎన్ని వస్తుంది క్రీకి రెండు అని చెప్పాను కదా దీర్ఘంప అంటే రెండు రెండు అక్షరాలు హ్రస్వంప మూడు మా నాలుగు దీర్ఘంక ఐదు ఆరు దీర్ఘమ్మ ఏడు ఎనిమిది సో అక్కడికి ఆవృతం కంప్లీట్ అయ్యింది ఇక్కడ అంటే ఫోర్ ప్లస్ ఎయిట్ అనమాట ట్వెల్వ్ అనమాట ఆ రకంగా వస్తుంది అసలు యాక్చువల్గా అయితే టూ ప్లస్ ఫోరు ఫోర్ ప్లస్ ఎయిట్ ఎందుకంటే క్రీక్ రెండు స రెండు అక్షరాలు చెప్పిన నడుస్తుంది ఈ రకంగా ఇక ధృతం కంప్లీట్ అయ్యాక నిలువు గీత తాళం కదా తర్వాత లఘు కం ధృతం ప్లస్ లఘువు కదా సో కాబట్టి ధృతం కంప్లీట్ అయ్యాక గీత లఘువు కంప్లీట్ అయ్యాక అంటే అక్కడికి ఆవృతం కంప్లీట్ అయిపోయింది కాబట్టి రెండు చిన్న గీతలు ఆ రకంగా రాయాలి తర్వాత ఇగో ఇక్కడ అన్ని సెమికాలన్లు ఎప్పుడైతే పెట్టానో సెమికాలన్ ఒక సెమీకాలన్ రెండు అక్షరాలు జాగాలన్నమాట ఆ రకంగా రాయాలన్నమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే అవి తారస్థాయిలో ఉన్నాయా మంద్రస్థాయిలో ఉన్నాయా తారస్థాయిలో ఉంటే స్వరాలకి పైన చుక్కలు పెట్టాలి అవే ఆ స్వరాలు కనుక మంద్రస్థాయిలో ఉంటే అప్పుడు స్వరాల కిందన చుక్కలు పెట్టాలి చుక్కలు లేవు అంటే దాని అర్థం ఏంటనమాట మధ్యస్థాయిలో ఉన్నాయి అనమాట ఈ రకంగా తెలుసుకోవాలి అలాగే స్వరాలకు పైన గీత పెట్టాము అంటే దాని అర్థం ఏంటంటే పైకాలంలో ఉంది అని చెప్పి చూడండి డపా అంటే రెండు అక్షరాలు కదా రెండు అక్షరాలకు పైన గీత పెట్టాము అంటే అది ఒక అక్షరం కింద అంటే పైకాలం అనమాట ఒక అక్షరం కింద కౌంట్ అవుతుంది అలాగే ఇక్కడ నాలుగు స నాలుగు స్వరాలు పెట్టాను సా రీసా దీర్ఘం సా రీసా ఇక నాలుగు స్వరాలకు పైన గీత పెట్టాను అంటే దానర్థం ఏంటన్నమాట నాలుగు స్వరాలు కాస్త రెండు స్వరాలు అన్నమాట అంటే పైకాలంలో ఉన్నది అనమాట నాలుగు కాస్త రెండు అవుతాయి అన్నమాట ఈ రకంగా నొటేషన్ రాసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అంట పద రాసి పైన గీత పెడితే అది ఒక స్వరం కింద లెక్క మామూలు కాలం అయితే పద అంటే రెండు స్వరాలు కదా పైన ఎప్పుడైతే గీత ఉందో చూసుకోవాలన్నమాట కృతులు మధ్య మధ్యలో ఇలా ఉంటాయి అన్నమాట ఇలా చూడగానే మనం తెలుసుకోవాలి అంటే ఇది పైకాలంలో ఇక్కడ పాడాలి అని చెప్పని చెప్పి అలాగే అంటే మిగతా కృత అంతా మామూలుగా పాడినా కూడా అక్కడ ఎప్పుడైతే గీత ఉందో అది పైకాలం కింద వస్తుందన్నమాట సారీసా ఇక్కడ నాలుగు స్వరాలు కాస్తే ఇక్కడ రెండు స్వరాలు అవుతాయి అనమాట ఎందుకంటే ఇది కూడా పైకాలం కదా అది అనమాట ఆ రకంగా మనం నోటేషన్ రాసేటం అలాగే ఇంకొచ్చాడు స్మాల్ ఎగ్జాంపుల్ సరిగమ పద నిసా ఫస్ట్ సరళీ స్వరం తీసుకొని రాసాను మేడం ఇక్కడి నుంచే మనం నేర్చుకోవాలన్నమాట ఎలా రాయాలి అనేది చూసారు ఆదితాళం ఇది సో సరిగమ అంటే నాలుగు స్వరాలు అవగానే ఒక నిలువు గీత పద అయ్యాక ఒక గీత అంటే ఒక ధృతం కంప్లీట్ అయ్యాక ఒక నిలువు గీత నిస అంటే అక్కడికి ఆవృతం కంప్లీట్ అయిపోయింది కదా రెండు నిలువు గీత అలాగే సన్నిధమాగ రీసెక్టు సేమ్ అనమాట అలాగా మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఒక కృతి నోటేషన్ ఎందుకంటే మనం ఒక స్టాండర్డ్కి వచ్చాక ఎప్పుడు కూడా కృతి నోటేషన్ అంటే ఒక సాహిత్యం వెనకాతల మనం చెప్పాను హౌ టు ఐడెంటిఫై స్వరాస్ ఎనీ సాంగ్ అన్న దాని గురించి చెప్పాను కదా అంటే ఏ సాంగ్కి అయినా సరే వెనకాల ఉండే స్వరాలు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న ముక్కల కింద పాడుకుంటూ ఉండడం దాని వెనకాల ఏ స్వరస్థానాలు వస్తున్నాయి అనేది చూసుకోవడం ఆ రకంగా మనం నోటేషన్ కూడా రాయగలిగితే చాలా బాగుంటుంది అది అలా ఆ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకో అనమాట నోటేషన్ రాసేటప్పుడు ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ మనం చేయాలి అలాగే నిన్న తాళాల గురించి చెప్పేటప్పుడు త్రి చతురశ్ర జాతి కాకుండా ఇంకే జాతులు అంటే త్రిసరి జాతి అవని అదే ఖండ జాతి అవని తర్వాత మిశ్ర జాతి అవని వాటి కూడా మనం ముందర నాలుగే స్వరాలు చొప్పున రాసేసుకోవాలి రాసేసుకుంటే చాలా సులువు క్రేకి నాలుగు స్వరాలు చొప్పునే వస్తుంది కాబట్టి మూడో కాలంలో చాలా సులువుగా ఉంటుంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే ఆ తాళాలు కూడా అంటే జంపతాళం కాదు తాళం కాదు ఎందుకంటే జంపుతాళంలోనే కదా ఏడు స్వరాలు వస్తాయని చెప్పుకున్నాం సో క్రేకి నాలుగు స్వరాలు చొప్పున ముందర డివైడ్ చేసేసుకోవాలి అలాగే త్రిపుడి తాళం అది కూడా అంతే మూడు ప్లస్ నాలుగు కదా నాలుగు నాలుగు ప్లస్ నాలుగు అలా అలా నాలుగు నాలుగు చొప్పున రాసుకుంటూ వెళ్ళి అలాగే అడతాడు అడతాళన ఏంటి లఘువులో ఐదు వస్తాయి ఐదు కాకుండా నాలుగేజ్ చొప్పున అక్కడ కూడా నాలుగేజ్ చొప్పున డివైడ్ చేసుకుని ముందర రాసేసుకోవాలి రాసేసుకున్నాక అప్పుడు మనం ముందర స్లోగా పాడడం ప్రాక్టీస్ చేసుకుని తర్వాత స్పీడ్ పెంచితే అప్పుడు అది కూడా అవన్నీ కూడా ఆ తాళాలు కూడా ఆ తాళాల్లో పైకాలం పాడడం కూడా చాలా స్లో అవుతుంది ఈ రకంగా నొటేషన్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎంత అన్నీ చిన్న చిన్న ముందర తీసుకొని ఎలా రాయాలో మన తాళంగాన్ని బట్టే రాయాలి ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి గుర్తులు చూసుకోవడం తారస్థాయి మందరస్థాయి మధ్యస్థాయి గుర్తులు చూసుకోవడం తర్వాత లఘు కంప్లీట్ అయ్యాక గేతలు పెట్టడం లేదా నిలువ గీత పెట్టడం లేదు అలాగే ఆవృతం కంప్లీట్ అయ్యాక రెండు నిలువు గీతలు పెట్టావు లేదా సెమికాలను కామా పెట్ట కామా పెడితే ఒక అక్షరం సెమికాల్ని పెడితే రెండు అక్షరాలు ఈ రకంగా దీర్ఘాక్షరం అయితే రెండు స్వరాల కింద ఆ కౌంటింగ్ ఈ రకంగా తర్వాత సాహిత్యం కరెక్ట్గా రాస్తున్నావా లేదా అలాగే అకారాలు ఇకారాలు వచ్చినప్పుడు డాష్లు కరెక్ట్గా పెట్టావా లేదా సాహిత్య భాగం విరుపులు కరెక్ట్గా విరుస్తున్నావా లేదా ఆ బ్రేక్ చేయడం కరెక్ట్గా బ్రేక్ చేస్తున్నావా లేదా ఇలా ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా అలాగే పైకాలలో ఎక్కడైనా ఉంటే పైన గీత పెట్టావా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి చూసుకుని మనకు మనం నొటేషన్ రాయగలిగేటట్టుగా ఆ రకంగా అలవాటు అంటే కొంత అంటే కొంత స్టాండర్డ్ వచ్చాక ఇవి అలవాటు చేసుకుంటే బాగుంటుంది అంత ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది అందుకే చిన్న చిన్న వాడి దగ్గర నుంచే ముందర మొదలెడితే బాగుంటుంది ఫస్ట్ ఫస్టు సరళీ స్వరాలు తర్వాత జంట స్వరాలు అలాగే ఒక గీతం తీసుకోవడం చిన్న గీతం తీసుకోవడం ఆ గీతానికి ముందర కరెక్ట్గా రాసావా లేదా చెక్ చేసుకోవడం చూడకుండా మనకు ఓన్గా రాయగలుగుతున్నావా లేదా అని అలాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్